నమస్కారం వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా భారత్ చైనా సైన్యాల ప్రతినిధుల భేటీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విస్తృత చర్చ రాజస్థాన్లో తాజా పరిణామాలతో మారిన రాజకీయ సమీకరణాలు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి సచిన్ పైలట్ ను తొలగించిన కాంగ్రెస్ ఆమోదం తెలిపిన గవర్నర్ కరోనా కేసుల వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతోందన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉందని వెల్లడి గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించకపోవడంపై హైకోర్టు విస్మయం నాలుగు లక్షలకు పైగా బిల్లులు వేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశం సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను కారణమైన చైనా తన కవింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది అంతే అంతేదిగా భారత్ చైనా కుయుక్తులను తిప్పికొడుతోంది ఇవాళ మరోసారి ఉద్రిక్తతను తగ్గించేందుకు భారత్ చైనా దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు ఎల్ఏసీ వద్ద నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయమై భారత్ చైనా సైన్యాల లెఫ్టినెంట్ జనరల్ సమావేశమవుతున్నారు తూర్పు లద్దాఖ్లో ఎల్ఏసీ వెంబడి భారత భూభావం వైపు ఉన్న చుషూల్లో ఈ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం సరిహద్దుల్లో ఉధ్రితలను చల్లార్చడం బలగాల ఉపసంహరణ తదితర అంశాలపై విధి విధానాలను ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మరోవైపు చైనా సైన్యం ఇప్పటికే గోగ్రా హాట్ స్ప్రింగ్స్ గాల్వాన్ లోయ నుంచి తన బలగాలను వెనక్కి రప్పించుకుంది ఫింగర్ ఫోర్ పరాంగ్ సరస్సుల వద్ద సైనికులను సంఖ్యను తగ్గించుకోమంది ఇక పూర్తి స్థాయిలో ఉధితను తగ్గించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది కేంద్ర క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దక్షిణాది రాష్ట్రాల క్రీడా యువజన సర్వీసుల శాఖల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం ఆదేశాల మేరకు క్రీడల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు రాష్ట్రంలో క్రీడాకారులకు రెండు శాతం ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించనుండటంతో పాటు ఉన్నత విద్య అభ్యసించే క్రీడాకారుల కోసం సున్నా పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో క్రీడా పాఠశాలలు ఉన్నాయన్నారు క్రీడా పాఠశాలలలో మౌలిక వసతులను కల్పించి క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సభ్య ఘోష్ క్రీడా టూరిజం శాఖ మంత్రి రఘునందన్ రావు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు రాజస్థాన్లో తాజా పరిణామాలతో రాజకీయ సమీకరణాలు మారాయి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రతిపాదనకు గవర్నర్ కాలురాజ్ మిష్ణా ఆమోదం తెలిపారు అలాగే ఇద్దరు మంత్రులు విశ్వేందర్ సింగ్ రమేష్ మీనాల తొలగింపునకు కూడా ఆమోదం చేశారు సీఎల్పి సమావేశంలో సచిన్ కు ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేసిన తర్వాత గెహ్లోట్ నేరుగా గవర్నర్ నివాసానికి చేరుకున్నారు అక్కడ సచిన్ మంత్రులను తొలగించాలనుకుంటున్న నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు అంతకుముందు మీడియాతో మాట్లాడిన గెహ్లోట్ చివరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఈ కుట్ర ఆరు నెలలుగా జరుగుతోంది ఎమ్మెల్యేలను కొలుగలు చేసేందుకు భాజపా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని దేశవ్యాప్తంగా బీజేపీ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ముప్పై మంది ఎమ్మెల్యేలు కలిసి పార్టీని ఏర్పాటు చేయలేరని పరోక్షంగా తిరుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించే ప్రయత్నం చేశారు మరోవైపు సచిన్ వర్గంలోని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖేష్ బాకర్ కూడా పదవి నుంచి తొలగించారు దీంతో ఆయన గెహ్లోత్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మరోవైపు రాజస్థాన్లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మంత్రుల ప్రమాణ తేదీని ఖరారు చేసినట్లు సమాచారం ఈ నెల పదహారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తోంది కరోనా నివారణలో ప్రజలు వైద్యులను దేవుళ్లుగా భావిస్తున్న తరుణంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహం తరలించడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో డాక్టర్ శ్రీరామ్ ముందుకు వచ్చి తనకు తానే స్వయంగా ట్రాక్టర్ ద్వారా మృతదేహాన్ని తరలించి మానవతం చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరోనా వ్యాధి బారిన పడిన వ్యక్తి మృతి చెందగా బాధిత మృతదేహాన్ని తరలించే బాధ్యత మున్సిపల్ సిబ్బందికే ఉంటుంది పరిసరాల ప్రాంతాలలో మున్సిపల్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న బంధువులు వారే మృతదేహాన్ని తరలించేందుకు మున్సిపల్ ట్రాక్టర్లో ఎక్కించారు తీరా సమయానికి ట్రాక్టర్ డ్రైవర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలనే దిక్కుచోతున్న దయనీయ పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లా కరోనా నిఘా అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశాన వాటికకు తీసుకెళ్లి తన మాతృత్వాన్ని చాటుకున్నారు ఈ మహమ్మారి నుంచి మనం బయటపడాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు మరియు ఈ అపోహలు భయాందోళనలు దూరం చేసుకుంటే ఈ మహమ్మారిని పాలదా పారదూరలే అవకాశం ఉంటుంది మనకు ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే జిల్లా యంత్రాంగాలు మొత్తం రాష్ట్ర యంత్రాంగము చాలా సమిష్టిగా కలిసికట్టుగా ఈ మహమ్మారిని పాల పారదూరలే ప్రయత్నం చేస్తున్నది దీంట్లో మాకు ప్రజల నుంచి సహకారం దొరికినట్టయితే ఈ వైరస్ బారిన మన ప్రధానికం పడకుండా మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కోవిడ్ నైన్టీన్తో ఒక పేషెంట్ దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది ఇది పెద్దపల్లి జిల్లాలో ఐసోలేషన్ వార్డులో కోవిడ్ పేషెంట్స్ అడ్మిట్ చేసుకున్నాక జరిగినటువంటి మొట్టమొదటి మరణము అయితే ఆ మొన్న జరిగిన సంఘటనలో మా దిగువ స్థాయి ఎంప్లాయీస్ కానివ్వండి మా డిపార్ట్మెంట్ కానివ్వండి వేరే డిపార్ట్మెంట్స్ కానివ్వండి దీని మీద వాళ్ళకి పూర్తిస్థాయి అవగాహన లేకనో భయం వల్లనో వాళ్ళు కొద్దిగా భయపడడం జరిగింది ఆ సందర్భంలో ఒక సర్వలెన్స్ అధికారి హోదాలో నేను అక్కడ ఉన్నా ఉన్నప్పుడు ఆ బంధువుల యొక్క భయము మరియు ఆందోళనలు అర్థం చేసుకొని బంధువులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు చాలా సహకారం చేసి నాకు ఆ వ్యక్తి మరణించి మూడు నాలుగు గంటలు సమయం దాటిపోయింది కాబట్టి తొందరగా ప్రాసెస్ ఏదైనా ఉంటే చీకటి పడకముందే కంప్లీట్ చేయాలని నేనే స్వయంగా నా ఇష్టపూర్వకంగా నేను చర్య చేయడం జరిగిందండి ఫర్ గుడ్ మంచి కోసం అండి ఇది సో దాట్ ఫ్యూచర్లో ఇటువంటి జరగదు భగవంత భగవంతుం దాయ వల్ల ఒకవేళ జరిగితే కూడా ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లెక్క ఉంటుందనే ఉద్దేశంతో నేను వాళ్ళకు వాళ్ళ సమక్షంలోనే నేను దాన్ని అన్ని రకాల ప్రోటోకాల్స్ తీసుకొని ఆ డెడ్ బాడీ బ్యాగ్స్ ఏవైతే మాకు జిల్లా యంత్రాంగం నుంచిందో దానిలో ప్యాకప్ చేసి సరైన శాస్త్రీయ పద్ధతిలో అతన్ని దానం చేయడం జరిగింది కరోనా వ్యాధితో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ట్రాక్టర్పై తరలించిన డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు కరోనా మృతుడి భౌతిక గాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో పెద్దపల్లి జిల్లా కరోనా నిఘా అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశాన వాటికకు తీసుకెళ్లారు వారి చరోణను అభినందిస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు శ్రీరామ్ చొరవ అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు పోషణ అభియాన్ ఒక కార్యక్రమమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలో నడుస్తోంది పోషణాహార లోపం లేని భారత్ కల కాలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు పాఠశాల కమిటీలు ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు ఇందులో భాగస్వాములుగా మారారు అయితే విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలాగా జరుపుకోవాలని సూచించింది దీంతో దేశంలో పోషణ లోపం రక్తహీనత మరియు తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించడానికి దేశంలో చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి జన పోషణ టెక్నాలజీ సహకారంతో శ్రేష్టమైన ఆహారాన్ని అందించేలా చేస్తుంది గర్భవతులకు బాలింతలకు పిల్లలకు కిషోర బాలికలకు ప్రతి నెల బియ్యం పప్పు నూనె పాలు గుడ్లు తదితర పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ప్రతి నెల అంగన్వాడీ కేంద్రంలో సాంప్రదాయ వేడుకలు సంఘ సమావేశాలలో పోషణ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు

కరోనా కే టైమ్ కరోనా కే పంకు కుడ్ వతాస్ బండా దూధ్ చావల్ ఆట సబ్దరే ఇది పోషణ్ అభియాన్ ఈ పోషణ్ అభియాన్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సో ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ ఎయిత్ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది మన హైదరాబాద్ డిస్టిక్ని కూడా పోషణ అభియాన్ కింద తీసుకున్నారు ఇందులో ఏమిటి అంటే ఫస్ట్ మనం ఎలాగో సర్వీసెస్ ఇస్తున్నాం ఐసిడిఎస్ కింద ఇది రెగ్యులర్ ఇచ్చే సర్వీసెస్ బట్ వేర్ యాజ్ పోషణ అభియాన్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే టార్గెట్ తీసుకోవడం అనేది ఉంది టార్గెట్ అంటే మనం పని చేయడం ఒకటే కాదు చేసిన పనిని అనలైజ్ చేసుకొని మనని ఎంతవరకు చేస్తామో ఇంకా ఎంత ఇంప్రూవ్ చేయాలి అనేది పర్సంటేజెస్ చూసుకుంటూ చేయాల్సిన పని అది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంతో మంది నిరుపేదలు జీవనోపాధి కోల్పోయారు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన వారికి కొంత ఊరటనిస్తోంది కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో దిగువ మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రకటించింది ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి గతంలో ఇచ్చే బియ్యానికి అదనంగా ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తోంది దీంతోపాటు ప్రతి ఒక్కరూ కిలో కందిపప్పు వలస కార్మికులకు అదనంగా శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఏప్రిల్ నెల నుండి ఈ పథకం అమలులో ఉండగా నవంబర్ వరకు కొనసాగుతుంది నల్గొండ జిల్లా అనేపర్తి గ్రామంలో మొత్తం ఆరు వందల ఇరవై కుటుంబాలు ఆహార భద్రతా కార్డులు కలిగి ఉండగా పదమూడు మంది వలస కార్మికులు ఉన్నారు వీరందరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు రేషన్ దుకాణాల వద్ద జనం గుమ్కూడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు గ్రామంలోని ఒక్కొక్క వార్డు నుంచి ఏ రోజు సరుకులు తీసుకోవాలో ముందుగానే వాట్సాప్లలో సమాచారం చేరవేస్తున్నారు కోవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తున్నారు ఇట్లా పప్పు వచ్చింది పప్పు ఇచ్చింది బియ్యం కూడా మంచి సర్కులు అందరికి అందిస్తున్నారు దానివల్ల ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేదు బియ్యం ఉపయోగించుకుంటున్నాము ఐదు కిలోలు వచ్చేది ఈ కరోనా వల్ల నాలుగు వందల మొత్తం బయటకు వెళ్తున్నాం చిన్న పిల్లలు అందుతుంది ప్రజలు ఎక్కడికి పోలేని పరిస్థితిలో లాక్డౌన్ టైంలో చాలా మన స్టేట్ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జనానికి ఇబ్బంది కాకుండా ప్రజలకు అలాంటి అసౌకర్యం కాకుండా కిందికి ఇబ్బంది కాకుండా వాళ్ళు సౌద్భావంతో ప్రజలందరికీ గత మూడు నెలలు ప్రతి ప్రతి ఇంటికి అంటే మనిషికి పన్నెండు కిలోలు చొప్పున బియ్యం ఇచ్చింది ఈసారి కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాలు కొంత ఉరట కలిగిస్తున్నాయి దారిద్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర వాటాతో అందిస్తున్న ఉచిత రేషన్ పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీని నవంబర్ వరకు పొడిగించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాలు కొంత ఉరట కలిగిస్తున్నాయనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు లాక్డౌన్ తొలి విడతలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పన్నెండు కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయగా రెండవ విడతలో ఒక్కొక్కరికి పది కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం లక్ష డెబ్బై మూడు వేల మంది రేషన్ కార్డులు ఉండగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కరోనా నేపథ్యంలో ప్రభుత్వ రేషన్ అందిస్తోంది ప్రతి తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఒక కిలో కందిపప్పును అందిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు లాక్డౌన్లో తొలి విడతలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పన్నెండు కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయగా రెండవ విడతలో ఒక్కొక్కరికి పది కిలోల బియ్యాన్ని ఉచితంగా అందచేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు రాష్ట్రంలో గత పది రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు కరోనా నియంత్రణకు సంబంధించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై ఒక్క కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు లాక్డౌన్ సడలింపుల తర్వాత వైరస్ వ్యాప్తి పెరుగుతోందని చెప్పారు ఒక్కరోజే పదకొండు వేల ఐదు వందల ఇరవై ఐదు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామన్నారు దేశంలో కరోనా మరణాల రేటు రెండు పాయింట్ ఏడు శాతం ఉంటే తెలంగాణలో ఒక శాతమే ఉందని చెప్పారు రాష్ట్రంలో రికవరీ రేటు తొంభై తొమ్మిది శాతం ఉందని శ్రీనివాసరావు అన్నారు బాధితుల్లో ఎనభై శాతం మందికి కరోనా లక్షణాలు లేవని చెప్పారు తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు జీహెచ్ఎంసీ పరిధిలో ముప్పై ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయని వెల్లడించారు గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడంతో హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది కరోనా పరీక్షలు చికిత్సలపై విచారణ చేపట్టిన హైకోర్టు గాంధీలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఆదేశించింది కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది నాలుగు లక్షల రూపాయలకు పైగా బిల్లు వేసిన యశోదా కిమ్స్ తదితర ప్రైవేట్ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట ఛార్జీలు ఖరారు చేయాలని ఆదేశించింది ఆసుపత్రుల్లోని పడకలు వెంటిలేటర్ల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది హైదరాబాద్లోని నాచారం ఆసుపత్రిలో కరోనా చికిత్సలు చేస్తారో లేదో చెప్పాలన్న హైకోర్టు పూర్తి వివరాలతో ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిది లక్షలు దాటినప్పటికీ రికవరీ రేటు కూడా పెరగడం ఊరటినిచ్చే అంశమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది గత మే నెల రెండు నుంచి ముప్పై మధ్య రికవరీ కేసుల కంటే కోవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉండేదని ప్రస్తుతం యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు ఒకటి పాయింట్ ఎనిమిది రేట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది దేశంలోని ఇరవై రాష్ట్రాలలో రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని మొత్తంగా దేశంలో కరోనా రికవరీ రేటు అరవై మూడు శాతంగా ఉందని తెలిపింది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్లో రికవరీ రేటు అత్యధికంగా డెబ్బై శాతంగా ఉందని పేర్కొంది కరోనా కేసుల వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతోందని ప్రస్తుతం ఇది మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉందని కేంద్రం వెల్లడించింది ప్రతి పది లక్షల జనాభాకు ఆరు వందల యాభై ఐదు కేసులు నమోదవుతున్నాయని ఎనిమిది రాష్ట్రాల నుంచి ముప్పై ఆరు శాతం కేసులు నమోదయ్యాయని తెలిపింది మొత్తం పది రాష్ట్రాల నుంచి ఎనభై ఆరు శాతం కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది దేశంలో మొత్తం కరోనా కేసులలో యాభై శాతం మహారాష్ట్ర తమిళనాడుకు చెందినని తెలిపింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డి రాజేష్ భూషణ్ వివరాలు వెల్లడించారు మరోసారి భారత్ చైనా సైన్యాల ప్రతినిధుల భేటీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విస్తృత చర్చ రాజస్థాన్లో తాజా పరిణామాలతో మారిన రాజకీయ సమీకరణాలు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి సచిన్ పైలట్ ను తొలగించిన కాంగ్రెస్ ఆమోదం తెలిపిన గవర్నర్ కరోనా కేసుల వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతోందన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉందని వెల్లడి గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించకపోవడంపై హైకోర్టు విస్మయం నాలుగు లక్షలకు పైగా బిల్లులు వేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశం